శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీ న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఒంగోలులో ఘనంగా భారతీయ జనతా పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ జెండాను ఆవిష్కరించి సంబరాలు చేసుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు. ఒంగోలు గొడుగుపాలెం బ్లైండ్ స్కూల్ నందు కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి అంధ విద్యార్థులకు భోజనాలు పంపిణీ చేసిన కాపు సంక్షేమ సేన నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే భారతీయ జనతా పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. భాజపా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు సిరిసన గండ్ల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో భాజపా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆవిర్భావ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సెగ్గం శ్రీనివాస్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాలకోటయ్య, రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులు కోటేశ్వరి, ఒంగోలు అసెంబ్లీ సీనియర్ నాయకులు యోగయ్య యాదవ్, ఒంగోలు పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షురాలు బొమ్మిసాని పద్మావతి, జిల్లా కార్యదర్శి సత్యవతి, భువనేశ్వరి, ఒంగోలు నగర అధ్యక్షులు మఠంపల్లి దుర్గేష్, పల్లిబోయిన మధు యాదవ్, ఉమ్మడి శెట్టి నాగేశ్వరరావు, పవన్ రాజ్, స్వచ్ఛ భారత్ ఒంగోలు ఇన్ఛార్జి కాటా రాధాకృష్ణ, ఫిషర్మన్ జిల్లా కన్వీనర్ సింగోతు రాజేష్ వర్మ, స్వచ్ఛ భారత్ కో కన్వీనర్ కొల్లా శ్రీనివాస్, బాలకృష్ణ, వెంకట్, వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ పిన్నింటి తిరుమలతో పాటు పలువురు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వైపు నుండి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కోసం కృషి చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అలాగే పాత్రికేయ మిత్రులకు అందరికీ 41వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా 41 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అనేక పోరాటాలు, అనేక మంది త్యాగాల ఫలితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్రంలో కూడా అనేక మంది కార్యకర్తల త్యాగ ఫలితంగా మేము భారతీయ జనతా పార్టీ నాయకులుగా గర్వంగా చెప్పుకొని తలెత్తుకొని తిరిగే విధంగా మమ్మల్ని నడిపించినటువంటి, మాకు మార్గనిర్దేశం చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. వారందరి త్యాగ ఫలితంగా మాత్రమే ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఈరోజు ఆదర్శవంతంగా జీవితాన్ని కొనసాగించే విధంగా వాళ్ళ జీవితాలు కొనసాగినాయి. వాళ్ళందరి రుణం మేము తీర్చుకోవడానికి ఇంకా కష్టపడి ఈ సందర్భంగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాల మైదానంలో గత 3 రోజులుగా జరుగుతున్న నవ్యాంధ్ర అడ్వకేట్ క్రికెట్ అసోసియేషన్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. విశాఖపట్నం నెల్లూరు జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ నందు విశాఖపట్నం జట్టు విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన క్రీడా జట్లకు దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని అన్నారు. నిత్యం వృత్తిలో ఒత్తిడి జీవితాన్ని గడిపే న్యాయవాదులు ఆటవిడుపు కోసం క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. గెలుపొందిన క్రీడా జట్లు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అందుకోవాలని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర అడ్వకేట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి జీవి సాగర్, ఉపాధ్యక్షులు నాగభూషణం, పిఆర్ఓ షణ్ముఖం యాదవ్, సీనియర్ న్యాయవాదులు మరియు నాకా సభ్యులు మల్లికార్జునరావు, పీవీఆర్ రాఘవరావు, ఎస్ రాజా, కోడి శ్రీనివాస్, మద్దాలి శ్రీధర్, కె రాజశేఖర్ మరియు సభ్యులతో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు. నాకాధ్వర్యంలో మన ఏపీ, ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఏపీ మొత్తం కలిసి 13 జిల్లాలు పార్టిసిపేట్ చేసి అందరూ అసోసియేషన్, ముఖ్యంగా ఇక్కడ ఆతిథ్యం ఇచ్చిన శర్మ కాలేజ్కి, ఆర్గనైజర్లందరికీ, ప్రకాశం జిల్లా మొత్తం ఆర్గనైజర్లందరికీ చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అడ్వకేట్స్ కానీ, మిగిలిన పాత్రికేయులు కానీ మిగిలిన ఇబ్బంది లేకుండా చాలా చక్కగా ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా మరి మరి ధన్యవాదాలు. దీంతో వైజాగ్ వాళ్ళు విన్నర్స్గా ఉన్నారు, అదేవిధంగా నెల్లూరు వాళ్ళు రన్నర్స్గా ఉన్నారు. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చేస్తున్నాము. మేము బుచ్చపల్లి వెంకయ్య మాసుబారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా నాన్నగారి పేరు మీదుగా వీళ్ళందరికీ మొమెంటో సెట్ నిజంగా సంతోషంగా ఉంది. ఇప్పుడు నిరంతరం కోర్టుల్లో బిజీగా ఉండే అంత లాయర్లందరూ ఈరోజు ఇక్కడ అందరూ కలిసి మెలిసి 4 రోజులు ఆహ్లాదకరమైన ప్రదేశంలో అంతా కలిసిమెలిసి
ఒక ఫ్రెండ్లీ వాతావరణం కలిసి నిజంగా క్రికెట్ ఆడి ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా ఎంపైర్స్ కూడా చక్కగా చేశారు. ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు న్యాయవాదులు కానీ ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు బుచ్చపల్లి వెంకయ్య సుబ్బారెడ్డి చాలపూర్చి ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తూ ఉంటాము. అందరికీ గెలిచిన అందరు కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ఆర్గనైజర్స్ కూడా అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుని తెలియజేసుకున్నాం. థ్యాంక్. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా జరపాలని భాజపా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు సిరిసన గండ్ల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఒంగోలులోని సుందరయ్య భవన్ రోడ్లో గల భాజపా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల తీరుపై మండిపడ్డారు. అధికార వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. మన రాష్ట్ర అభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలదని అన్నారు. వైసీపీ పార్టీ వాళ్ళు కేంద్రం నుండి వచ్చిన అభివృద్ధి నిధులను దారిమరల్చి వైకాపా పథకాలుగా మార్చుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో మొట్టమొదటిసారిగా బీజేపీ నుండి 18 మంది జడ్పీటీసీ అభ్యర్థులు, 40 మంది ఎంపీటీసీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సగ్గం శ్రీనివాస్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాలకోటయ్య, రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులు కోటేశ్వరి, ఒంగోలు అసెంబ్లీ సీనియర్ నాయకులు యోగయ్య యాదవ్, ఒంగోలు పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షురాలు బొమ్మశాని పద్మావతి, జిల్లా కార్యదర్శి సత్యవతి భువనేశ్వరి, ఒంగోలు నగర అధ్యక్షులు మఠంపల్లి దుర్గేష్, పల్లిబోయిన మధు యాదవ్, ఉమ్మడిశెట్టి నాగేశ్వరరావు, పవన్రాజ్, స్వచ్ఛ భారత్ ఒంగోలు ఇన్ఛార్జి కాటా రాధాకృష్ణ, ఫిషర్మ్యాన్ జిల్లా కన్వీనర్ సింగోతు రాజేష్ వర్మ, స్వచ్ఛ భారత్ కో కన్వీనర్ కొల్లా శ్రీనివాస్, బాలకృష్ణ వెంకట్, వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ పెన్నింటి తిరుమలరావుతో పాటు పలువురు భాజపా నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి 14 జడ్పీటీసీ స్థానాల్లో, ఒంగోలు పార్లమెంటు పరిధిలోనే 14 జడ్పీటీసీ స్థానాల్లో, 40 ఎంపీటీసీ స్థానాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి పోటీ చేస్తుంది. గతంలో పోటీ చేస్తున్నాం, కానీ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు మనం పోటీ చేసిన సందర్భాలు లేవు. ఈరోజు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం వాళ్ళు చేతులు ఎత్తేయడమే కాదు, పశ్చిమ ప్రకాశం వచ్చి చూస్తే ఎర్రగొండపాలెం కావచ్చు, దోర్నాలు కావచ్చు, పెద్దారివీడు కావచ్చు, లేకపోతే చాలా మండలాల్లో వాళ్ళ గుర్తే బ్యాలెట్ పేపర్లో లేదు. ఈరోజు పైకి ఆర్భాటంగా మీడియా కవరేజ్ కోసం మేము లేము, ఎన్నికల్లో మేము బహిష్కరిస్తున్నామని చెప్తున్నా, వాస్తవానికి కింది స్థాయికి వచ్చినప్పుడు జడ్పీటీసీ స్థానాల్లో ఈరోజు మేము పోటీ చేస్తున్నటువంటి 14 స్థానాలకు గాను 8 చోట్ల తెలుగుదేశం ఈరోజు లేదు. పైకి మాత్రం ప్రచారం కోసం బహిష్కరిస్తున్నామనే ఒక అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ప్రతిపక్ష పాత్ర అయితే, ఇంకా అధికార పార్టీ పాత్ర చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు మైక్ పర్మిషన్ల దగ్గర నుండి పోలింగ్ ఏజెంట్లను నియమించుకోకుండా రిగ్గింగ్ చేసుకోవడం కోసం పశ్చిమ ప్రకాశంలో వాళ్ళు పడుతున్న పాటలు అన్నీ ఇన్ని కాదు. దమ్ము ధైర్యం ఉంటే మీకు నిజంగా నవరత్నాలు మీరు ఇచ్చి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అంది ఉంటే మీరు నిజాయితీగా ఎన్నికలకు పోయి ఉండేవాళ్ళు. మీకు దమ్ము ధైర్యం లేక అధికారాన్ని అనుభవిస్తూ అధికారులను అడ్డం పెట్టుకొని ఈరోజు పోలింగ్ ఏజెంట్ల దగ్గర నుండి, అధికారుల దగ్గర నుండి, పోలీసుల దగ్గర నుండి అందరినీ అడ్డం పెట్టుకొని ఎన్నికను గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వీటన్నిటికీ భయపడదు. మాకు ఎన్నిక జరగాలి, ఎన్నికలు సక్రమంగా జరగాలి. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కు, మా శక్తి మేర మాకు ఎంత బలం ఉంటే అంత మేము ప్రతిఘటిస్తూనే ఉంటాం. ఈ ఎన్నిక మాకు మా బలాన్ని పుంజుకోవడానికి, మేము ఎదగడానికి ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం. ఒంగోలు నగరంలోని 35వ డివిజన్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఆదిపూడి శంకర గిరిజా షాండిల్య ఆధ్వర్యంలో లాయర్పేటలోని నిర్మలా కాన్సెప్ట్ స్కూల్ నందు జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఒంగోలు కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగాడ సుజాత మాట్లాడుతూ ఒంగోలు కార్పొరేషన్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం జరిగిందని అన్నారు. ప్రజలందరూ కరోనా బారిన పడకుండా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా డివిజన్లోని పలు సమస్యలను కార్పొరేటర్ శాండిల్య మేయర్ గంగాడ సుజాత దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ తీసుకున్నందుకు వచ్చిన ప్రజలకు వైద్య బృందం ఆరోగ్య పరీక్షలు నిర్వహించి కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ వేమూరు బుజ్జి, నిర్మలా కాన్సెప్ట్ స్కూల్ డైరెక్టర్ సురేంద్రతో పాటు పలువురు పాల్గొన్నారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన సందర్భంగా మరి కోటి వ్యాక్సిన్లు నెలలోపు వేయించుకోవాలి అనే ఉద్దేశంతో మరి మన గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు
కోటి మందికి వాక్సినేషన్ వేయించే పద్ధతిలో ఆయన మన ముందుకు వెళ్తే అందులో భాగంగా మరి మన జిల్లాలో మన గౌరవ మినిస్టర్ గారైనటువంటి శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో మన ఒంగోలులో కూడా మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అందరికీ కూడా 45 వయసు దాటిన ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేయించుకోవాల్సిందిగా మరి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మరి 35వ డివిజన్ లో మరి ఇక్కడ కార్పొరేటర్ అయినటువంటి శాండిలే గారి ఆధ్వర్యంలో ఇక్కడ మరి స్కూల్లో వారు ఏర్పాటు చేయడం జరిగింది వాక్సినేషన్ చాలా చక్కటి మంచి స్పందన ఉంది అందరూ వచ్చి మరి ఉదయం నుంచి కూడా ఈ వాక్సిన్ వేయించుకోవడంలో మరి ముందంజలో ఉన్నారు అయితే ఈ సందర్భంగా ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒకటే దయచేసి ఎవ్వరూ కూడా ఈ వాక్సిన్ వలన ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేదా వాక్సిన్ పనిచేస్తుందా అసలు ఇది వాక్సిన్ అనేక రకాల అనుమానాలతో ఉన్నారు దయచేసి ఎవ్వరూ కూడా అలాంటి అనుమానాలు భయాలు పెట్టుకోవద్దు ప్రపంచం అతలాకుతలమై మన జిల్లాలో కూడా మన ఒంగోలులో కూడా ఎంతో మంది అనారోగ్యం పాలయ్యారు కొంతమంది మరణించారు కూడా మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది నిన్న ఒక్క రోజు ఇండియాలో 103,000 కేసులు నమోదయ్యాయంటే కరోనా ఎంత విరేతాండవం చేయబోతుందో అర్థమవుతుంది మన జిల్లాలో కూడా గత సంవత్సరం ఒక 2-3 నెలలు లేటుగా స్టార్ట్ అయ్యింది అందుకని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే ఒక నెల కల్లా కూడా వాళ్ళకి యాంటీబాడీలు స్టార్ట్ అవుతాయి 2 డోసు కూడా వేసుకుంటే వాళ్ళు కరోనా బారిన పడకుండా కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు మేడం గారు చెప్పినట్టుగా మనం ఒక శానిటేషన్ కూడా ఈ చెత్తని కొంచెం దూరంగా ఉంచి ప్లాస్టిక్ దూరంగా ఉంచితే అందరూ కూడా అనారోగ్యాలు పడకుండా కూడా ఆరోగ్యంగా ఉంటారు మనం మన ఆరోగ్యం కాపాడుకోవాలా అట్టనే మన రాష్ట్ర యొక్క ఆరోగ్యాన్ని మన దేశ యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అందరూ కూడా వ్యాక్సినేషన్ కంపల్సరీ వేసుకోవాలా ఎందుకంటే ఇది అత్యధికంగా మనం ప్రచారం చేసి ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి తీసుకొచ్చి వ్యాక్సినేషన్ చేయిస్తున్నాం అట్లా కాదు స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ పక్కన వాళ్ళు కూడా చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు కూడా చెప్పాలా అమ్మ దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇక్కడికి వచ్చినటువంటి వైద్య సిబ్బంది కూడా వారికి సూచనలు కూడా ఇస్తున్నారు అంటే ఏమైనా ఉంటే దీర్ఘకాలిక రోగాలు కానీ హార్ట్ పేషెంట్స్ కానీ కిడ్నీ సమస్యలు కానీ అటువంటి వాళ్ళకి వద్దని చెప్పి వాళ్ళే ఇక్కడి నుంచి పంపించేస్తున్నారు కాబట్టి ఇంత ఇటువంటి మనకు సదవకాశాన్ని మనం ఫ్రీగా మనం ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ దాన్ని మనం పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పి ఈ ప్రజలందరూ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఒంగోలులోని సుజాత నగర్ 11వ లైన్లోని శ్రీ సాయి నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కోచింగ్ సెంటర్ ఆవరణలో జరిగిన అభినందన కార్యక్రమంలో నిర్వాహకులు అభినందించారు ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ నిడమానూరి వీరభాస్కర్ మాట్లాడుతూ 2021-22 రాష్ట్ర స్థాయి కలికిరి సైనిక్ స్కూల్కు జరిగిన ప్రవేశ పరీక్షల్లో తమ కోచింగ్ సెంటర్కు చెందిన విద్యార్థులు సీట్లు సాధించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన సంజయ్ ఎడవల్లి శ్రీచరణ్ మొగిలి నిహాల్ మారుతేని కోచింగ్ సెంటర్ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ శ్రీ సాయి నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్పై ఉన్న నమ్మకంతోనే తమ పిల్లలను చేర్పించడం జరిగిందని అన్నారు విద్యార్థులకు ఉత్తమ శిక్షణ అందించడం వల్లే ఉత్తమ ఫలితాలు అందించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో క్యాంపస్ ఇన్ఛార్జి ఉండవల్లి హరిబాబుతో పాటు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు నవోదయ సైనిక్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ తదితర స్కూల్స్కి శిక్షణ ఇవ్వబడును అయితే ఈ ఏడాది సైనిక్ స్కూల్స్ కలిగిరి సైనిక్ స్కూల్లో రిజల్ట్స్ వచ్చినాయండి దాంట్లో 3 విద్యార్థులు మా విద్యార్థులు సీట్లు సంపాదించున్నారు అయితే ఆ స్కూల్కి ఎంపిక అవ్వటం మాకు ఎంతో ఆనందంగా ఉంది దీనికి సహకరించినందుకు పేరెంట్స్కి ఒక రకంగా టీచర్స్కి మా క్యాంపస్ ఇన్ఛార్జి హరిబాబు సార్కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆ పిల్లల 3 విద్యార్థులకి అభినందనలు తెలుపుకుంటున్నాను అయితే తన చదివే తాను ఎదగడానికి రెక్కలు అనే కాన్సెప్ట్ తోటి ఈ శ్రీ సాయి నవోదయ రన్ చేస్తున్నామండి తను పిల్లవాడు సారీ స్టూడెంట్ సీట్ సంపాదించాడు అంటే తను ఎదగడానికి తను ఎదగడానికి ఒక ఫస్ట్ విజయం సాధించినట్టే ఇక్కడ సాయి నవోదయ కోచింగ్ సెంటర్ నుంచి మా బాబు 6th సైనిక్ స్కూల్ ఎంట్రన్స్లో ఇప్పుడు ర్యాంక్ రావడం జరిగింది విత్ ఇన్ షార్ట్ టర్మ్లో మంచిగా ర్యాంక్ సాధించాడు దానికి సహకరించినటువంటి స్టాఫ్ అందరికీ మా ధన్యవాదాలు సార్ తక్కువ టైంలో వాళ్ళు ర్యాంక్ సాధించే విధంగా వాళ్ళని ట్రైన్ చేయటం అనేటువంటిది గొప్ప విషయం ఇంతకుముందు కూడా ఈ కోచింగ్ సెంటర్ నుంచి మంచిగా ర్యాంక్స్ రావడం జరిగింది అట్లా వాళ్ళు ఇంకా ముందు కూడా మంచి ర్యాంక్స్ సాధించి పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇస్తారని ఆశిస్తున్నాం సార్ We Sai Navodaya Coaching Center is before with another success. Recently we have achieved one success.
3 of our students are selected for Sainik school. This is a very big success for us. We thank our parents, our management to achieve this success. Not only this, many people guided us, they cooperated, they are with us. So we are hoping they continue their success, they continue their cooperation with us lifelong, and we will achieve more seats in coming days. Thank you. Good morning sir, na peru Sanjay. Nenu 9th taragathi Sainik Paathashalaku praveshika pariksha rasanu. Deeniki indulo seat sampadichanu. దీనికి సహకరించిన శ్రీ సాయి నవోదయ కోచింగ్ సెంటర్ నుంచి ఉపాధ్యాయులకు మేనేజ్మెంట్ డైరెక్టర్ భాస్కర్ సార్కి ఇన్ఛార్జ్ హరిబాబు సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వీరు 2 నెలల్లోనే నాకు సీట్ సంపాదించేటట్టు ట్రైనింగ్ ఇచ్చారు. దీనికోసం నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది ఈ సీటు కొట్టినందుకు. ఈ సీటు కొట్టడానికి సాధించడానికి కారణం మా భాస్కర్ సార్, మా టీచర్స్, మా శ్రీ సాయి నవోదయ కోచింగ్ సెంటర్. దీని ద్వారా నేను ఎంతో నేర్చుకోగలిగాను. ఇంకా ముందు కూడా ఎంతో సాధించాలని కోరుకుంటున్నాను. వీళ్ళకు నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా చాలా కోరుకు సీట్లు సాధించాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఒంగోలు నగరంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్లోని గాంధీనగర్ వైఎస్ఆర్ బొమ్మ దగ్గర ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాలు 33వ డివిజన్ వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, కార్పొరేటర్ నియంత కుమారి ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు కోవిడ్ వ్యాక్సినేషన్పై ప్రజల్లో ఉన్న అపోహలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, నగర మహిళా అధ్యక్షురాలు బైరెడ్డి అరుణ్తో పాటు స్థానిక డివిజన్ నాయకులు పాల్గొన్నారు. మరి కరోనా విషయంలో మన గవర్నమెంట్ తీసుకున్నటువంటి చిత్తశుద్ధి మరి సందర్భంగా మనం వాళ్ళని ప్రశంసించవచ్చు. అదేవిధంగా మరి మన ఆంధ్ర రాష్ట్రంలో మరి మన గౌరవ సీఎం గారు 1 నెలలోపు 1 కోటి వ్యాక్సినేషన్స్ ని మనకి ఉత్పత్తి చేసి మనందరికీ కూడా 45 వయసు దాటిన స్త్రీ పురుషులు ఖచ్చితంగా వేయించుకోవాలని అందరు ఆరోగ్యం దృష్ట్యా సీఎం గారు తీసుకుంటే చొరవని ఇక్కడ మన ఒంగోలులో కూడా మరి మన మినిస్టర్ గారైనటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో అందరూ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. అలాగనే బయట మీరు ఎవరన్నా సరే అత్యవసర పరిస్థితులు కనుక బయటికి వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా మాస్కులు ధరించండి, డిస్టెన్స్ పాటించండి. ఇంటి బయట ఎక్కడికైనా తిరిగేటప్పుడు మాత్రం చేతులకి ఖచ్చితంగా మన చేతులు శుభ్రంగా కడుక్కోవడం అయితేనేమి, ఇంకా అనేక జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే కరోనాని మనం లాస్ట్ ఇయర్ ఎలాగైతే కంట్రోల్ చేశామో అదేవిధంగా ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకొని ఈ యొక్క జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే త్వరలోనే కరోనాని తరుమగొట్టే పరిస్థితులు మనం ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా అపోహలు ఉన్నాయి ప్రజల్లో. ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల చనిపోతారని ఒకళ్ళని, లేకపోతే ఇంకొక పెయిన్స్ వస్తాయని ఒకళ్ళని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే డాక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అలాంటి అపోహలకు తావివ్వద్దు. ఎలాంటి అపోహలు లేకుండా అందరూ 45 సంవత్సరాలు పైబడిన వారు వ్యాక్సిన్ వేయించుకొని కరోనాకి దూరంగా ఉండాలని, అదేవిధంగా మీరే కాకుండా మీ వేయించుకున్న వాళ్ళందరూ పక్క వారికి మీరు వ్యాక్సిన్ వేయించుకుంటే మంచిదని చెప్పడం వల్ల తద్వారా అందరూ కరోనాని రహిత ఒంగోలుగా మనం చూడవచ్చు. అమాత్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మొన్ననే వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. ఆయన సూచన మేరకు జిల్లా యంత్రాంగం మొత్తం, జిల్లా మొత్తం మీద ఈరోజు వ్యాక్సిన్ అందరికి అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క సచివాలయంలో, ప్రతి ఒక్క పిహెచ్సిలో అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వ్యాక్సిన్ తీసుకొచ్చి ప్రజలందరికీ అందాలన్న ఉద్దేశంతో, సంకల్పంతో ఈరోజు వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని కరోనా రహిత ఒంగోలుగా ముంచాలని చెప్పి మేమందరిని ప్రార్థిస్తూ, మా ఈ వ్యాక్సిన్ ప్రారంభోత్సవానికి చేసినటువంటి మేయర్ సుజాత గారికి, టౌన్ అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు గారికి అందరికీ స్వాగతము. ఈ వ్యాక్సిన్ వల్ల ఏవో ఇబ్బందులు కలుగుతాయని, ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తాయన్న అపోహలు ఎవరికీ వద్దండి. ప్రతి ఒక్కరూ దీనివల్ల ఉపయోగం ఉంటుంది, దీనివల్ల మనము ఆరోగ్యకరంగా ఉంటాము, సెకండ్ వేవ్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు అన్న ధీమాతోటే అందరూ వచ్చి ఈ వ్యాక్సిన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఈ వాలంటీర్స్ అయితేనేమి, సచివాలయం సిబ్బంది అయితేనేమి, ఇంకా రాని వాళ్ళకు కూడా ఇంకా మోటివేట్ చేసి ప్రతి ఇంటికి ఒకరు వెళ్ళి అందరినీ తీసుకొచ్చి ఈ వ్యాక్సిన్ని అందరికి అందేలా చూడాలని కోరుకుంటూ సెలవు చేశాను. కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య జన్మదిన వేడుకలను ఒంగోలులో అట్టహ సంఘం నిర్వహించారు. చందు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కాపు సంక్షేమ సేన మరియు యువసేన ఆధ్వర్యంలో ఒంగోలు గొడుగుపాలెనందు ఉన్న బ్లైండ్ స్కూల్లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి అంధ విద్యార్థులకు భోజనాలు అందించారు. కాపుల అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమిస్తున్న కాపు సంక్షేమ సేన అధినేత
చేగొండి హరిరామ జోగయ్య నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన అధ్యక్షులు రాయిని రమేష్, ప్రకాశం జిల్లా యువసేన అధ్యక్షులు జొన్న వెంకట, ఉపాధ్యక్షులు గులకారం మనోజ్, ప్రధాన కార్యదర్శి గోవింద్ వెంకటేష్, ఒంగోలు నియోజకవర్గం అధ్యక్షులు హరికృష్ణ, ఐటీ వింగ్ అధ్యక్షులు పవన్ తేజ, మహిళా విభాగం అధ్యక్షురాలు కోసూరి శిరీష, ఒంగోలు నియోజకవర్గం కాపు సంక్షేమ సేన అధ్యక్షులు దాలా మణికంఠ మహేష్, కాపు నాయకులు వెంప నరేంద్ర, మణి రాయల్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ దురంధరుడు, అప్రచాణిక్యుడు, మన మాజీ హోమ్ మినిస్టర్, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మన రాష్ట్ర జిల్లా రాష్ట్ర కాపు సంక్షేమ సేన అధ్యక్షులు శ్రీ చేకుండ హరిరామ జోగయ్య గారు 85వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మా ప్రకాశం జిల్లా యువసేన సంక్షేమ సేన యువసేన ఆధ్వర్యంలో మరి కేక్ కటింగ్ చేయడం, అందులో పాఠశాలలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేయటం, మా యువసేన జనజన కాపు సంక్షేమ సేవ మహిళా అధ్యక్షురాలు వీళ్ళందరి సమక్షంలో అందరం కలిసి మా కాపు సంక్షేమాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని. మన యొక్క హరిరామ జోగయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మేము బ్లైండ్ స్కూల్స్కి అన్నదానం చేయటము ప్లస్ వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు ఇవ్వడం అనేటటువంటి జరిగింది. దీనికి ముఖ్యంగా ఏంటి అంటే కాపు సంక్షేమము అని అంటేనే సేవకి ప్రతిరూపం అని నిరూపించుకోవడానికి ఫస్ట్ అడుగు అనేది వేసాము. ఇలాగే ప్రతి అడుగు ముందుకు వేస్తూ కాపు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తామని అంతర్ముఖంగా నేను తెలియజేస్తున్నా. కాపు సంక్షేమ సేన అధ్యక్షులు శ్రీ చేగోడి హరిరామయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒంగోలులోని గొడుగుపాలనందున్న అందులు పాఠశాలలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది. ముఖ్య ఉద్దేశం కాపుల్ని వెనకబడిన వర్గాలని ముందుకు తీసుకెళ్లవలసిందిగా చేగోడి హరిరామయ్య గారు చెప్పడం వల్ల కాపు సేన యువసేన అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగింది. దీన్ని ఇలానే ముందుకు సాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ తేజ. మన పెద్దలు కాపు సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు హరిరామ జోగయ్య గారి జన్మదిన సందర్భంగా 84 సంవత్సరాలు నుండి 85వ సంవత్సరానికి అడుగుపెడుతున్న సందర్భంగా ఇవే మా పెద్ద ఆయనకి శుభాకాంక్షలు. కాపు సంక్షేమ యువసేన కాపు యువసేన ప్రకాశం జిల్లా తరఫున గొడుగుపాలెంలోని బ్లైండ్ స్కూల్స్లో మన పార్టిసిపేట్ చేశాం. ఈరోజు కేక్ కటింగు అను వాళ్ళకి బిస్కెట్స్ ప్రసాదం పంచడం జరిగినది. ఇట్లాగే ప్రతి సంవత్సరము కాపు సంక్షేమ యువసేన తరఫున ప్రతి సంవత్సరము ఇలాగే అందరికీ సగు సదుపాయాలు చేయవలసిందిగా కోరుచున్నాం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.